బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ క్రిటిక్ కత్తి మహేష్ కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో కోడిగుడ్లతో పవన్ ఫ్యాన్స్ దాడికి తెగబడ్డారు. దీంతో ఆగ్రహించిన కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలోకి దిగుతామని ప్రకటించారు. పవన్ ఫ్యాన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ క్షణం నుంచే కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. 99 టీవీ ఛానల్లో డిబేట్ లో పాల్గొనేందుకు వస్తుంటే మాదాపూర్ లో పవన్ ఫ్యాన్స్ దాడికి పాల్పడినట్లు కార్ డ్రైవర్ తెలిపారు. ఇక కత్తి మహేష్ పై దాడిని ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఓయూ జేఏసీకి చెందిన రవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులు చేయబడమనేది అనాగరికమని మండిపడ్డారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నామని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మాట మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని యూనివర్సిటీలకు ఈ మేరకు సమాచారం అందిస్తామని, పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాను తెలంగాణలో ఆడనివ్వమని, కత్తి మహేష్ కు అండగా ఉంటామని అన్నారు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్ అంటూ, తెలంగాణలో నిన్ను తిరగనివ్వం, అభిమానులకు చెప్పుకోలేని మూగవాడి అంటూ, నీ అభిమానులతో కత్తి మహేష్ పై దాడి చేయిస్తావా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, నిన్న ఏమైతే 19 టీవీ డిబేట్ కు వస్తుండగా దారి మధ్యలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్లతో దాడి చేశారని చెప్పేసి కత్తి మహేష్ ఆరోపిస్తున్నాడు. అలాగే డ్రైవర్ కూడా ఈ విషయం ధృవీకరించాడు. అయితే నిన్న ఆఫీస్ కు వస్తుండగా దారి మధ్యలో ఒక్కసారిగా గుడ్లతో దాడి చేసి పారాయారని చెప్పేసి కూడా కత్తి మహేష్ చెప్తున్నాడు. అయితే ఈ విషయాన్ని 19 టీవీ డిబేట్ వస్తుండగా ఆ ఘటన జరిగింది. డిబేట్ ఆఫీస్ కు రాగానే టీవీ 19 టీవీ సాక్షిగా ఎలా దాడి జరిగింది, ఏ విధంగా దాడి చేశారని చెప్పేసి కత్తి మహేష్ తర్వాత డ్రైవర్ కూడా చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఈ ఘాతకాన్ని వెళ్ళలో తీసుకొచ్చిన 19 టీవీ చూసిన ఓయూ జేఏసీ లీడర్స్ ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు, అలాగే అంటే ఒక దళితుడే అని చెప్పేసి అని ఈ రకంగా దాడి చేస్తూ అతని మీద ఇప్పటి వరకు కూడా మాటలతోటి తర్వాత బెదిరింపులతోటి ఇబ్బంది పెట్టిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు డైరెక్ట్ గా భౌతిక దాడికి దిగటం అనే విషయం మీద మాత్రమే ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకుంటాము. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పవన్ కళ్యాణ్ డిస్ప్లొమాలు దగ్గర చేయాలంటూ కూడా ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. అలాగనే ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాస్ ఎక్కడ కూడా మేము ఆడనీయము తెలంగాణలో చెప్పేసి అని కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సంబంధించి ఫ్యాన్స్ ఏ విధమైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో మొన్నటి వరకు కూడా ఈ బెదిరింపులకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేయండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఈ రకంగా దాడులు చేయటం, తర్వాత ఈ రకంగా భయభ్రాంతులు గురి చేయటం, పోలీసు బెదిరిస్తే లాంటి చేస్తుందని చెప్పేసి డిమాండ్ చేసిన కత్తి మహేష్ తర్వాత నిన్న జరిగిన దాడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి, రాకపోతే మాత్రం ఖచ్చితంగా నేను ఈ విషయం మీద సీరియస్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అలాగనే పవన్ కళ్యాణ్ చాలా మారాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రకమైన భౌతిక దాడులు కలగొడుతున్న పవన్ కళ్యాణ్ బెదిరింపులు తిరిగినప్పుడు కూడా కనీసం ఒక ట్విట్ చేసి తన ఫ్యాన్స్ ని అదుపులో చేయలేకపోయారు కాబట్టి ఆయన ఏ విధంగా ఒక లీడర్ అవుతారని చెప్పేసి కూడా ఓయూ జేసీ తమ ఆగ్రహం చేసింది. అలాగనే ఒకవేళ కనుక ఇదే కనుక కొనసాగితే పవన్ ఫ్యాన్స్ ని అదుపులో పెట్టుకోలేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒక హెచ్చరికను జారీ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన మీరు ఈ రకంగా తన ఫ్యాన్స్ తోటి దారులు చేపించే విషయం మీద మాత్రం ఇక మేము క్షమించేది లేదు. అలాగనే దీనికి సంబంధించి ఇకపై తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబంధించి పవన్ కళ్యాణ్ సినిమా సంబంధించి ఏ సినిమా కూడా మేము ఆరనీయమని చెప్పేసి కూడా ఆయన ఒక అల్టిమేట్ జారీ చేశారు. త్వరలో బంధకృష్ణ మాదిరి బయటకు వస్తారు, బయటకు వచ్చిన తర్వాత దీని మీద యాక్షన్ ప్లాన్ ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో చేస్తున్న ఈ భౌతిక దాడిని ఖండిస్తున్నాము, ఇకపై కనుక ఈ ఇలాంటి దాడి విషయం మీద స్పందించకపోతే మాత్రం
పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు కూడా. ఓయూ జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది లయ. అయితే ఎన్నారెడ్డి, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పై దాడి చేశారు, అయితే దీనికి ఆగ్రహించిన కత్తి మహేష్ వెంటనే తన కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు, అయితే కత్తి మహేష్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? అయితే దీంట్లో ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఏమైతే ట్విట్టర్ సాక్షిగా, ఫేస్బుక్ సాక్షిగా, అలాగనే ఛానల్స్ లో తన సంబంధించి పవన్ సంబంధించి ఒక రాజకీయ నాయకుడు పనికిరాడు, ఒక రాజకీయ నాయకుడు ఉండాలి లక్షణాలు లేవు అని చెప్పదని ఆయన బాహాటంగానే చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ చాలా రకాలుగా ఫోన్లో బెదిరిస్తూ తర్వాత సంతాసం చెప్తుందని వెంటాట కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన చాలా స్పష్టంగా కట్టుమని చెప్పగలుగుతోంది. ఒకవేళ కనుక ఇలాంటి ఘటన జరుగుతాయి, దాడులు జరుగుతాయని చెప్పిన ముందే హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ముందస్తుగానే పవన్ ఒక చిన్న ట్విట్ చేసి తన అభిమానులు కనుక కట్టడి చేయాలి అని చాలా సార్లు కూడా ఆయన తన అప్పీల్ చేశారు. కానీ ఏమాత్రం కత్తి మహేష్ అప్పీల్ పట్టించుకోకుండా ఆయన ఏమాత్రం కూడా ఒక చిన్న ట్విట్ కూడా చేయకపోవడం, చివరకు ఈ మీడియాలో చాలా సార్లు అనేకమైన అన్ని ఛానల్స్ లో కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏమైతే డైరెక్ట్ గా భౌతిక దాడులు సైతం తెగబడుతున్నారు అంటే గతంలోనే తన వెంటబడ్డారు, తన దాడి ప్రయత్నించినట్టు కూడా ఆయన చెప్పగలుగుతా ఉంది. సో ఇప్పుడు 19 TV డిబేట్ కు వస్తుండగా దారి మధ్యలో గుడ్డతో దారి చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ట్విట్ చేసి తన అభిమానులు కట్టడి చేయాలని చెప్పి డిమాండ్ చేసిన కత్తి మహేష్ ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చి తనకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కార్యాచరణ ప్రణాళిక మాత్రమే ఖచ్చితంగా ప్రజాసరణబద్ధంగా ఏం చేయాలో ఆ రకంగా గతం తెలియజేస్తాం. ఇప్పటికే చాలా మంది 19 TV డిబేట్ లు కూడా చాలా మంది ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు. సో దళితులు చూడకుండా ఈ రకంగా దాడులు చేయడం ఎంతవరకు సంబంధిస్తాం, కానీ ఇప్పటివరకు కూడా ఆయన దళితుడైంది కూడా ఈ భౌతిక దాడులు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేసిన, అలాగనే ఫోన్లు తిరిగి పూసినా ఎక్కడ కూడా కేసు పెట్టడం కానీ తర్వాత తన తన పట్ల జరుగుతున్న విషయం మీద ప్రజాస్వామ్యబద్ధంగానే డిమాండ్ చేస్తూ వచ్చారు. సో అయినప్పటికీ కూడా ఇంకా ఏమాత్రం స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పందించాలని ఆయన కోరుతున్న ప్రస్తుతం మాత్రం ఓయూ జేఏసీ కూడా పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు గట్టిగా జారీ చేసింది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పవన్ కళ్యాణ్ నిత్యం లగ్నం చేస్తున్నారని పత్రికలు జారీ చేసింది. అలాగే ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదుపులో పెట్టుకుపోతే ఇంకా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తుందని ప్రజాసమబద్ధంగా తమ నిజం తెలియజేస్తారని చెప్పారు కూడా వాళ్ళు. ఓవీ జేఏసీ చాలా స్పష్టంగా ప్రకటించింది, పంతకృష్ణ మాదిగా బయటికి రాగానే ఏ విధంగా ముందుకెళ్ళాలని దాని మీద కూడా మేము ప్రకటన విడుదల చేస్తాము. ఖచ్చితంగా కత్తి మహేష్ కు అందరం కూడా అండగా ఉంటారని చెప్తున్న ఓవీ జేఏసీ స్పష్టంగా చెప్తాను. అయితే నిన్న కత్తి మహేష్ గా ప్రకటిస్తూ ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ కనుక ప్రత్యక్షంగా వచ్చి తనకు క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజాసంబద్ధంగా ఏ విధంగా నిజం తెలియజేయాలి, ఏ విధంగా ఫ్యాన్ రెడ్డుకట్టుకు వేయాలని చెప్తుందని ప్రజలతో ఎవరైతే తనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి నేను ముందుకు వెళ్తాను చెప్తున్నా కూడా ఆయన చెప్పడం జరుగుతా ఉంది లయ. అయితే ఎన్నారెడ్డి, మరి అన్ని యూనివర్సిటీలకు మెసేజ్ ఇచ్చామని, నిరసనలకు దిగుతామని ఓయూ జేఏసీ ప్రకటించింది, మరి ఈ నేపథ్యంలో వర్సిటీల వద్ద పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? అయితే అన్ని యూనివర్సిటీలకు ఇప్పటికే ఓయూ జేఏసీ నాయకులు ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 10-15 ప్రాంతాల్లో అందరూ కూడా తమ అందుబాటులో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ లో గ్యాదర్ అయి పవన్ కళ్యాణ్ చేసిన ఈ దాస్ పవన్ కళ్యాణ్ అభివాళి చేసిన ఈ దాస్తికానికి నిరసనగా ఆయన దిష్టి దగ్గర చేయాలని చెప్తున్న పిలుపు మేరకు ఖచ్చితంగా ఎక్కడికక్కడ వాళ్ళు దిష్టి ఉంటుందని చెప్పి సిద్ధమంతులకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా అమాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ముందస్తుగానే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమై తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ ఈ రకమైన భౌతిక దాడి అంటే ఇప్పుడంటే గుడిలో దాడి చేశారు, ఒకవేళ కనుక ఆయన దారి మధ్యలో వెళ్తుండగా ఎవరైనా రాళ్ళు విసిరడం కానీ కత్తిదాన్ని దాడి చేస్తే ఒకవేళ జరగడానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే ఈ రకమైన దారిని అంటే ఈ రకమైన మానసిక దారిని అంటే ఫోన్లో వీరించే దాన్ని ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడే ఒక చెక్ చేయండి, మీ ఫ్యాన్ అదుపులో పెట్టుకోండి అని చెప్తున్నారు. చెప్తున్నప్పుడు కూడా కనీసం సామాజిక బాధ్యత అనేది లేకుండా కనీసం తన అప్పీల్ని పట్టించుకోకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్ గా గుడ్డుతో దాడి చేశారు. రేపు పొద్దున ఖచ్చితంగా ఇంకా భౌతిక దాడిని పిలుస్తారు కాబట్టి ఈ విషయాన్ని మాత్రమే వదిలేయలేదు. ఇప్పటి వరకు ట్విట్ చేసి అదుపు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేసిన కత్తి మహేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా తనకు తన తనకు ఏమైతే దాడి జరిగిందో దాని పట్ల తనకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే తనకు అండగా ఉంటారో తన కండలు
అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా గట్టంగా ఆయనపై ఎందుకు ప్రకటిస్తారని చెప్పారు కూడా చాలా స్పష్టంగా 90 డిబేట్ లో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఏం చేయాలని దాని మీద ఓయూ చేసి ఇలాంటి కొంతమంది తన ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో సమావేశమై దీనికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్ళాలి, పవన్ అభిమానుల పేరుతో ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు సంబంధించడం అనే విషయం మీద చాలా స్పష్టంగా ఆయన డిమాండ్ చేస్తా ఉంది పని. అలాగనే నిన్న ఓయూ చేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇక్కడ చిరంజీవిని తర్వాత వాళ్ళ బ్రదర్ చూసి నాగబాబు చూసి పవన్ కళ్యాణ్ చాలా నేర్చుకోవాలి. ఒకవేళ గతంలో కూడా చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే రాజశేఖర్ మీద దాడి చేసినప్పుడు చిరంజీవి ప్రత్యక్షంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పిన ఒక గొప్ప గొప్ప చిరంజీవి ఉంది, కానీ అలాంటి ఏమీ లేకుండా గత కొద్ది రోజులుగా ఈ రకమైన మానసికమైన దాడి ఫోన్లలో బెదిరింపులు దాడి చేసినప్పుడు ఒక చిన్న ట్విట్ చేయండి ఫ్యాన్ అదుపు చేయండి చెప్తున్న ఈ అప్పీల్ లో ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే, అలాగే గతంలో కూడా తన వీడియోలు పోస్ట్ చేసినప్పుడు తమే దాడి చేసిన వాళ్ళు ఎందుకు మేము వదిలిపెట్టాలి అని చెప్పిన కొంత మెసేజ్ కూడా వాళ్ళకి నెగిటివ్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పే వరకు మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసరికి కచ్చితంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు లయ. అయితే ఇన్నారెడ్డి మరి మందకృష్ణ విడుదల తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఓయూ జేఏసీ తెలిపింది, మరి వారి కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? అయితే ప్రత్యక్షంగా మొట్టమొదటిగా ఈ మందకృష్ణ మాదిగా బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళు అప్పీల్ చేస్తాము, ఏదైతే దాడి జరిగిందో దాడి పట్ల ఆయన ఖచ్చితంగా స్పందించాలని చెప్తుందని కూడా చాలా స్పష్టంగా ఓయూ జేఏసీ చెప్పింది. ఒకవేళ కనుక ఆయన వచ్చే లోపంలో ఏమాత్రం కూడా స్పందన కనుక లేకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగనీయము, పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవైతే ఉందో తెలంగాణలో ఆడనీయము, ఆయన ఏమాత్రం కూడా తెలంగాణ ఉండడానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అదుపు చేయకుండా మౌనంగా ఉంటే ఖచ్చితంగా అది మౌనం అంగీకారం ఉన్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి ఇంకా రోజులు దాడులు అంటే ఇప్పుడు గుండెతో దాడి చేశారు, రేపు పొద్దున కనుక జరగడానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఖచ్చితంగా చూస్తూ మౌనంగా ఊరుకొని చేతగిన వాళ్ళు ఉండే సమస్య లేదు. ఖచ్చితంగా అన్ని సామాజిక సంఘాలు ఏకమై పవన్ కళ్యాణ్ ఏమైతే తాను ప్రశ్నించడానికి వచ్చారని చెప్పేసి ఏమైతే స్టేట్మెంట్ ఇచ్చాడో వాళ్ళు ప్రశ్నించే వాళ్ళను తర్వాత రాజకీయ పార్టీ అయిన తర్వాత ఖచ్చితంగా క్రిటిక్స్ ఉంటాయి, తర్వాత దాంట్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి, కానీ దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. కానీ ఈ రకంగా తమ ఫ్యాన్స్ రెచ్చగొట్టి ఈ రకంగా దాడులు చేసే వరకు దిగబడటం ఎంతవరకు సమంజసము, అయితే ఇప్పుడు మళ్ళీ దాడి చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు అని చెప్పేసి కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం మీద ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం అప్పటి వరకు అప్పీల్ చేస్తాం, ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఓయూ జేఏసీ తర్వాత మండలిష్ట మాదిరితో కలిసి డైరెక్ట్ గా ఎవరైతే కత్తి మహేష్ వీళ్ళందరూ కలిసి ఒక కార్యాచరణ ప్రణాళిక అంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఈ రకమైన దాడులకు సంబంధించి ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నారు ప్రశ్న సమాధానం చెప్పేవారు కూడా ఉద్యమం చేస్తా తీవ్రం చేస్తారు కూడా వాళ్ళు ఎస్ఐటీలు జారీ చేస్తూ ఉన్నారు లయ. అయితే ఇన్నారెడ్డి మరి పవన్ ఫ్యాన్స్ కు యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య గొడవ జరిగే అవకాశం ఉందంటారా? గొడవ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే నిన్న 99 సంబంధించి డిబేట్ కి వస్తుండగా మాదాపూర్ లో ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో జరిగిన వెంటనే మాదాపూర్ పోలీసులు కూడా 99 అని ఏం జరిగింది ఎలా జరిగిందని చెప్పేసి కంప్లైంట్ రాకపోయినప్పుడు కూడా ఆ పోలీసులు అప్రమత్తమయ్యారు. తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా దీని మీద ఆరాపించారు. ఈ విషయం మీద 99 ప్రజలు కూడా ప్రస్తుతం జరిగింది ఎలా జరిగింది అతనికి ఏమైనా దెబ్బలు తగిలాయా ఎలా అని చెప్పేసిన విషయాన్ని కూడా పోలీసులు అడిగిమని తెలుసుకున్నారు. అలాగనే దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా వాళ్ళు పోలీసులు అడగడం జరుగుతా ఉంది. అంటే పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. కత్తి మహేష్ కంప్లైంట్ ఇవ్వనప్పటికి కూడా పోలీసులు ఖచ్చితంగా ఈ విషయం మీద అప్రమత్తమై అతనుకు ఎలాంటి ఇబ్బంది తలపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న తెలుస్తా ఉంది. అలాగనే ఈ ఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తర్వాత కత్తి మహేష్ గారి తర్వాత ఓజేసీ లీడర్స్ మధ్య కనుక గ్యాదరింగ్ జరిగి ర్యాలీ అయిన తర్వాత ఈ ఏమైతే డిస్టర్బెన్స్ కలిగి జరిగినప్పుడు కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనుక బయటకు వస్తే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగి అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన చేయడానికి మాత్రం సహకరిస్తామని చెప్పారు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మీద పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒకవేళ కనుక రెండు వర్గాలు బయటకు వస్తే ఖచ్చితంగా ఇది గొడవ దారి చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఎప్పటికప్పుడు మేము విషయాన్ని పర్యవేక్షిస్తున్నట్టు కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నట్టు మనకు సమాచారం ముందు లయ్యారు.
అయితే నరెడ్డి మనం మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని యూనివర్సిటీలు నిరసనకు పిలుపునిచ్చాయి. అయితే ఈ నిరసనల నేపథ్యంలో శాంతి భద్రతలకు సమస్య తలెత్తే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎక్కడైతే ఈ ఓయూ జేఏసీ ఏవైతే పిలుపునిచ్చిందో ప్రజాసమ్యబద్ధంగా పవన్ కళ్యాణ్ దిష్టిలో మనం భగ్నం చేయాలని చెప్పేసరి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ యూనివర్సిటీలో విద్యార్థులు అలాగనే విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి రోడ్ల మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ దిష్టిలో మనం దగ్గరించే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని అంటే ఈ ఏవైతే దిష్టిలో దగ్గర ఉందో దాన్ని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రతి యూనివర్సిటీ దగ్గర అలాగే డిస్ట్రిక్ట్ దగ్గర కూడా అంటే ప్రజాసంబంధంగా జరిగే నిరసనకు సహకరిస్తారు. ఒకవేళ కనుక ఇది తీవ్రతరం అయిపోయిన తర్వాత ఇరువర్గాల గొడవ వరకు ఈ అవకాశం ఉంటే మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు కూడా పోలీసులు అప్రమత్తంగా కూడా తెలుస్తా ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడైతే కోడిగుడ్లతో దాడి జరిగిన విషయాన్ని కూడా మాదాపూర్ పోలీసులు ఎన్డీటీవీ దగ్గర అడిగి తెలుసుకుని అలాగే దీని మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తామైన ఓయూ జేఏసీలో ఓయూ క్యాంపస్ పోలీసులు కూడా ఏవైతే నిన్న దిష్టిబద్ధ సంబంధించి పిలుపునిచ్చారో వెంటనే ఓయూ లీడర్స్తో మాట్లాడి ప్రజాసంబంధంగా నిరసనకైతే మాత్రం వాళ్ళు అక్సెప్ట్ చేస్తున్నారు. అలాగనే ఎక్కడికక్కడ ఈ నిరసన తెలియజేస్తున్నప్పుడు కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనుక వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ దాడికి ప్రయత్నం చేసిన అయితే ఇన్నరెడ్డి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ దాడి చేశారు. అయితే ఇప్పుడు కత్తి మహేష్ మాత్రం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తన కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా వెల్లడించారు. మరి ఇప్పటికైనా పవన్ దీనిపై స్పందించే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ లీడర్ గా ముందుకొచ్చాడు. జనసేన పార్టీని ప్రకటించి నేను ప్రశ్నించడానికి వస్తాను, సామాన్యుల పట్ల సామాన్యుల తరపున నేను పోరాడతానని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇంత జరుగుతున్నా ఆయన ఇంకా బాగుంది అంటే చివరికి గుడ్డుతో దాడి చేసే వరకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ప్రకటన చేస్తారని చెప్పిన సమాచారం ఉంది. అది ఆ ప్రకటన ఏ విధంగా ఉండబోతా ఉంది. ఇక ఈ గత కొద్ది రోజుగా నడుస్తున్న హైటెక్ డ్రామాలకు అంటే ఏమైతే కత్తి మహేష్ అలాగనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనం జరుగుతున్న మాటలు ఇవ్వడం కావచ్చు, తర్వాత ఫోన్ లో బెదిరింపులు కావచ్చు, తర్వాత ఆయన డిబేట్ లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మాటలతో జరుగుతున్న ఈ యుద్ధానికి సంబంధించి ఇది ఇలానే కొనసాగితే ఇద్దరికీ డ్యామేజ్ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న జరిగిన దానిని విషయాన్ని తెలుసుకుని తెలుస్తా ఉంది. కొంతమంది తోటి విచారించారు అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, గుడ్డుతో దాడి చేశారా, ఏ విధంగా దాడి జరిగిన విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి సమాచారం తెలుస్తున్నాడు. ఒకవేళ ఆయన 1980 దగ్గర గురించి కూడా ఆయన విచారించే అవకాశం కనిపిస్తారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసి ఇక ఈ విషయాన్ని పురుస్తా పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ తెలుస్తోంది. ఒకవేళ కనుక ఆ ప్రయత్నం జరగకపోతే మాత్రం ఇది ఉదృతంగా మారి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. లయ్య రైట్, థ్యాంక్ యూ నరెడ్డి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.